నేను నవోదయ విద్యాలయ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నేను విజువల్లీ హ్యాండిక్యాప్డ్. దాని ద్వారా ఏంటంటే నేను మా స్కూల్లో ఏం చెప్పినా సరే చదివి అర్థం చేసుకునేవాడిని కాదు. బ్లాక్ బోర్డు మీద మా టీచర్స్ ఏం రాసినా సరే నాకు కనిపించేవి కాదు. దాంతో నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని కాదు. దాంతో ఏంటంటే కొంతమంది మా స్కూల్లో టీచర్స్ నేను పడే బాధని అర్థం చేసుకుని పోడ్కాస్ట్ ద్వారా నాకు లెసన్స్ ఆడియో లెసన్స్ ప్రిపేర్ చేసి ఇచ్చి దాన్ని ఏంటంటే నేను హౌస్కి మా డార్మిటరీస్కి పట్టుకొని వెళ్ళి నేను దాన్ని 2-3 సార్లు విని దానిలో ఉన్న విషయం అర్థం చేసుకొని నాకు నేను సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని. దాని ద్వారా ఏంటంటే నేను చాలా చాలా లాభం పొందాను. ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ స్కోరింగ్ స్కోర్ చేస్తుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు ఇంత ప్రాసెస్ నాకు తెలియక ఏంటంటే నేను సరిగ్గా చదవలేకపోతూ ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ కూడా ఏంటంటే నాకు ఎంత హెల్ప్ చేస్తున్నా సరే నేను మాత్రం ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవాడిని. కానీ మా టీచర్స్ పెట్టిన ఈ కాన్సెప్ట్ ద్వారా ఏంటంటే నేను ఇప్పుడు చాలా విషయం అనేది గ్రహించి నేను బాగా చదవగలుగుతున్నాను. ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ అనేది ఏంటంటే నాలో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా లాభం పొందుతారు దీనివల్ల. కాబట్టి నాతో పాటు ఇలా బాధపడుతున్న విద్యార్థులందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని వాళ్ళు దీనిలో ఉన్న విషయం గ్రహించుకొని నేర్చుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.